రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులపై రాళ్లతో దాడి చేస్తారా అని మండిపడ్డారు. కాగా నల్గొండ జిల్లా ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ బండి సంజయ్ పరిశీలించారు. ఇక ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు బండి సంజయ్కి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ఐకేపీ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఐకేపీ సెంటర్ను పరిశీలించిన బండి సంజయ్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పట్ల గజనీగా మారి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు, సన్నబోట్లు వేయాలంటాడు, ఒకసారి పత్తి వేద్దంటాడు, ఒకసారి మక్కలు వేద్దంటాడు, ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా, ఒక ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. బాధ్యతను మరిచి పరిదగించి ఏది పడితే అది మాట్లాడి రైతుల్లో కూడా, సామాన్య ప్రజల్లో కూడా, పేద ప్రజల్లో కూడా అయోమయం సృష్టించి